జిల్లాలో అవినీతి పర్వం, అనుమతుల పేరుతో అక్రమ దంద, అధికారుల కన్నసన్నల్లో జరుగుతున్న వ్యాపారం, ప్రశ్నించిన విలేకరికి సంబంధం లేని సమాధానం, ఇంతకీ ఏం జరుగుతోంది? వివరాల్లోకి వెళ్తే సత్తుపల్లి మండలం జగన్నాథపురం నుంచి చిరుకుపల్లి సింగరేణికి అనుమతులు లేకుండా మట్టి మాఫియా, ఎటువంటి అనుమతి లేకుండా ధన అర్జన మూలంగా మట్టిని మరియు ఇసుకను వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా మితిమీరిన స్పీడ్తో తిరుగుతూ ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారు. అయినా అధికారులు ఇటువైపు రాకపోవడం ఏంటి అని ప్రజలు అడుగుతున్నారు. వాహన చోదకులు ఎటువంటి ప్రమాద హెచ్చరికలు లేకుండా పనులు చేయడం ఓ సింగరేణి క్యాంపులకే సాధ్యమంటున్నారు ప్రజలు. హలో సార్, ఇక్కడ వెహికల్స్ మరి నంబర్ ప్లేట్స్ లేకుండా తిరుగుతున్నాయి కదా సార్, మీరు ఒకసారి వస్తారేమో. ఆర్ఐ గారు ఇప్పుడు మరి నంబర్ ప్లేట్స్ లేకుండా ఏమైనా ఎంకరేజ్మెంట్ ఇస్తారు ఇప్పుడు వీళ్ళు ఎక్కడైనా దొరకవచ్చు కదా సార్? సార్ అంటే మీకు మీకు ఎటువంటి ఇది లేదా సార్? నాకైతే ఏం లేదండి. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అంటే మేము దాని గురించి మీకు చేసాము. నెంబర్ ప్లేట్ ఉన్న వాటినే తోలుకోమని చెప్పాం. అవునవును సార్, నెంబర్ ప్లేట్ ఉన్న వాటినే తోలుకోమన్నారు కదా. ఓకే సార్. అంటే ఇక్కడ నెంబర్ ప్లేట్ లేకుండా నడుస్తున్నాయి. అదే చెప్తాను, సింగరేణి వాళ్ళకి చెప్తాను. అవునవును సార్. ఓకే మరి ఇక్కడ వెహికల్స్ నడుస్తున్నాయి సార్, దాని గురించి అని నేను సింగరేణి వాళ్ళకి ఫోన్ చేసి ఇస్తాను. వాళ్ళు బయటికి పంపిస్తే సీజ్ చేస్తాం. అన్నా మీరు సింగరేణా సార్? ఇక్కడ సింగరేణులు ఇక్కడే ఉన్నారు, అయినా కానీ మాట్లాడతాను. అవునవును సార్. ఎంఆర్ఓ గారు మీతో మాట్లాడతారంట? సార్ ఎంఆర్ఓ గారితో మీతో మాట్లాడరండి సార్. నేను వాళ్ళతో మాట్లాడండి, నేను పైన జిఎంతో మాట్లాడతాను. ఓకే సార్. మరి పని ఆఫ్ చేయమంటారా? అట్లనే కదా సార్, మరి వీళ్ళు తోలుతాను కదా నంబర్ ప్లేట్ లేకుండా. ఎవరికైనా యాక్సిడెంట్ అయినా సార్ వీళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు సార్. ఎవరికైనా యాక్సిడెంట్ అయినా కానీ ఏమైనా అయినా కానీ మనం తర్వాత ఇబ్బంది పడాలి. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. పోలీస్ స్టేజ్ పెడితే అయిపోతుంది. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే. చూస్తూనే ఉండండి డిఎన్బి న్యూస్, ప్రతి క్షణం జనం కోసం.